శ్రీమాత్రే నమః. జాతక దర్శన ప్రేక్షకులకు స్వాగతం. శ్రీ శుభకృత నామ సంవత్సర మిథున రాశి ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు ఈ రాశిలోకి వస్తాయి. వీరికి ఆదాయం 11 గాను, వ్యయం 5 గాను, రాజపూజ్యం 2 గాను, అవమానం 2 గాను సూచిస్తోంది. ఈ రాశి వారికి గురువు సంవత్సరాది నుండి ఏప్రిల్ 13 వరకు కూడా భాగ్యంలో లోహమూర్తిగాను, తదుపరి సంవత్సరాంతం అంతా కూడా దశమంలో తామరమూర్తిగా సంచరిస్తుంటారు. శని సంవత్సరాది నుండి ఏప్రిల్ 29 వరకు కూడా అష్టమలో లోహమూర్తిగాను, తదుపరి భాగ్యంలో తామరమూర్తిగాను వక్రగతిలో జూలై 12 నుండి 2022 జనవరి 17 వరకు కూడా అష్టమంలో రజతమూర్తిగాను, తదుపరి సంవత్సరాంతం భాగ్యంలో సువర్ణమూర్తిగాను సంచరిస్తుంటారు. రాహుకేతువులు 5-11 స్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తారు. ఈ రాశి వారికి ప్రారంభించిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలందు పురోభివృద్ధి కనబడుతూ ఉంటుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అదేవిధంగా గత కొంతకాలంగా అపరిమృతంగా ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ రాశి వారికి ప్రారంభించిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. చేయి వృత్తి ఉద్యోగ వ్యాపారం పురోభివృద్ధి కనబడుతుంది. మిత్రుల సహాయ సహకారాలను అందుకుంటారు. గత కొంతకాలంగా ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసేటువంటి అవకాశం సూచిస్తోంది. కొన్ని ఉన్నటువంటి సమస్యలను కూడా అధిగమించేటువంటి అవకాశం సూచిస్తోంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ పని కష్టసాధ్యమైనప్పటికీ పూర్తి చేసేటువంటి అవకాశం కూడా సూచిస్తోంది. ఇక తల్లిదండ్రులకు సంబంధించినటువంటి విషయాల్లో శుభ ఫలితాలను కూడా మీరు చూస్తారు. అంతేకాకుండా ఇష్టం లేకుండా దూర ప్రయాణాలు చేయవలసిన అవసరం కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఆస్తిపరమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా సక్రమంగా సాగుతాయి. అంతేకాకుండా వ్యర్థపరమైన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అందరూ కూడా కించపరిచి మాట్లాడినప్పటికీ మీ యొక్క కీర్తికి ఏమాత్రం ఇబ్బంది కలగదు. మానసికంగా ఆందోళనగా ఉన్న మీ పని దైవ చిత్తం వలన ముందుకు సాగుతూ ఉంటుంది. కొన్ని కొన్ని పనులు కొద్దిపాటిగా అనుకూలంగా మారుతూ ఉంటాయి. శారీరక సుఖం కూడా బాగుంటుంది. అదేవిధంగా సోదరవర్గం నుంచి శుభవార్తలు కూడా అందుతాయి. మీ నడవడికతో అందరినీ ఆకట్టుకుని శత్రువులను కూడా మిత్రులుగా చేసుకునే అవకాశం ఉంటుంది. కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఆస్తి తగాదాల విషయంలో వాయిదా వేయడం మంచిది. వ్యవసాయదారులకి 2 పంటలు కలిసి వస్తాయి. విద్యార్థులు కొత్త కోర్సుల్లో పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు, మంచి ఫలితాలను పొందుతుంటారు. వ్యాపారస్తులకి క్రయ విక్రయాలు అనుకూలంగా ఉంటాయి. క్రమంగా వ్యాపారాన్ని అభివృద్ధి పదంగా సాగిస్తారు. నూతన వ్యవహారాల్లో కొత్త పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం సూచిస్తోంది. లాభాలు కూడా అనుకూలంగానే ఉంటాయి. అప్పు తెచ్చి మరీ పెట్టుబడి పెట్టవలసిన అవసరం కూడా కొన్ని విషయాల్లో ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఏడాది ఆదాయానికి సంబంధించిన లేకుండా ఖర్చులు కూడా ఉంటాయి. అదేవిధంగా రుణాలు కూడా చేయవలసి వస్తూ ఉంటుంది. స్వతంత్ర వృత్తుల వారికి ప్రోత్సాహాన్ని పురస్కారాలని అందుకునేటువంటి అవకాశం సూచిస్తోంది. నాణ్యమైన సేవలను ప్రజలకి అందించి అందుతగ్గ ప్రతిభావ ఫలితాలని పొందుతూ ఉంటారు. సాంకేతిక రంగాల్లో ఉన్న వారికి ప్రజల్లో గౌరవాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి ఉండదు. రాజకీయ రంగం వారికి సొంత ప్రాంతం కంటే బయట కీర్తి ఎక్కువగా పెరుగుతుంది. స్త్రీలకి నూతన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం కూడా పొందేటువంటి అవకాశం సూచిస్తోంది. మృగశిర వారు శుభకార్యక్రమం సంబంధించిన ప్రయత్నాలు ఒక్కొరికి వస్తాయి. కళ్ళు మీడియా రంగం వాళ్ళు మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. అంతేకాకుండా నూతన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం సూచిస్తోంది. ఆరుద్ర వారు ప్రజా సంఘాల్లో తీవ్ర మార్పు ఏర్పడుతుంది. కుటుంబ వాతావరణం అసంతృప్తికరంగా ఉంటుంది. మానసిక శారీరక ఇబ్బందులు ఆందోళనలు కలిగిస్తూ ఉంటాయి. పునర్వసు వారికి చేయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పురోభివృద్ధి ఉంటుంది. గొప్ప వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. దూర ప్రాంతాలకి ప్రయాణం చేయవలసి వస్తుంది. శ్రీమాత్రే నమః.